రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడు గ్రామానికి చెందిన ఓ చిన్నారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది. ఊరికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో స్కూల్కు వెళ్లి చదువుకోవటం కష్టంగా ఉందంటూ లేఖలో తెలిపింది. సమస్యను పరిష్కరించాలంటూ సీజేఐ ఎన్వీ రమణను వేడుకుంది. చిన్నారి లేఖపై స్పందించిన సీజేఐ ఎన్వీ రమణ వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలంటూ తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఆదేశాలిచ్చారు. దీంతో ఆర్టీసీ అధికారులు చీదేడు గ్రామానికి బస్సును ఏర్పాటు చేశారు. చిన్నారి లేఖతో ఊరికి బస్సు వస్తుండటంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరు మా స్కూల్ జెడ్పిహెచ్ఎస్ కున్వల్. మా ఊరి పేరు చీదేడు గ్రామం. మాకు బస్సు రావడం లేదని నేను లెటర్ రాశాను ఎన్వీ రమణ సార్ గారికి రాశాను. నేను రాస్తే నిన్న సార్ చూసి చాలా అభినందించారు, చేయడం జరిగింది. నిన్న నుంచి మాకు బస్సు వేస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మా వెంట వచ్చే మా ఫ్రెండ్స్ గిట్ట చాలా సంతోషం.